ఎనిమిదవ తరగతి సోషల్ స్టడీస్ హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్ర ఉద్యమం హైదరాబాద్ రాజ్యం దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ ఆధీనంలోని అతి ముఖ్యమైన రాజ్యాలలో హైదరాబాద్ ఒకటి హైదరాబాద్ రాజ్యాన్ని నిజాం నవాబులు పరిపాలించేవారు వీరు బ్రిటిష్ వైసాయికి లోబడి ఉంటూ బ్రిటిష్ విధానాలను పాటించేవాళ్ళు ఇటువంటి రాజ్యాలలో వైస్రాయి రెసిడెంట్లను నియమించేవారు రెసిడెంట్లు రాజ్యపాలనా విధానాలపై నిఘా ఉంచుతూ పరిపాలనలో అప్పుడప్పుడు జోక్యం చేసుకునేవారు హైదరాబాద్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ప్రజలు మరాఠీ కన్నడం తెలుగు డెక్కని ఉర్దూ మాట్లాడేవారు జాతీయవాద తొలి సంవత్సరాలు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది అక్టోబర్లో హైదరాబాద్లో ప్రముఖ వ్యక్తులతో కూడిన ఒక బృందం భారత జాతీయ కాంగ్రెస్ గురించి తెలియజేయడానికి ఒక సమావేశం నిర్వహిస్తూ దానికి సంబంధించిన కరపత్రాలు పంచింది ప్లకాడులను ప్రదర్శించింది విద్యావంతులలో చాలామంది కాంగ్రెస్ పట్ల ఆకర్షితులైనారు హైదరాబాద్కు చెందిన ముల్లా అబ్దుల్ కయ్యూమ్ కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యారు రాచరికపు కుటుంబాలను విమర్శిస్తూ నిజాం ప్రభుత్వంలో వాళ్ళకి ఇచ్చిన ప్రత్యేక సదుపాయాలను వ్యతిరేకించేవాడు ప్రజలు సామాజిక మేధో ఆర్థిక జీవనాలను మెరుగుపరిచే ఉద్దేశంతో అతడు అంజుమన్ ఏ మారెఫ్ అనే సంస్థను స్థాపించాడు జాతీయవాద ప్రభావాన్ని సూచిస్తూ రాష్ట్రం నుంచి అనేక దినపత్రికలు వెలువడేవి హైదరాబాద్ టెలిగ్రాఫ్ డెక్కన్ స్టాండర్డ్ ముస్లిం ఈ సఫిక్ వంటి దినపత్రికలు ప్రముఖమైనవి చాదర్ ఘాట్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చికి చెందిన రెవరెండ్ గిల్టర్ వంటి క్రైస్తవ మత బోధకులు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు స్వాతంత్రం అభివృద్ధి ప్రధానిత్య సంస్థలతో ప్రభుత్వ రూపాలు వంటి విషయాలలో కాంగ్రెస్ ప్రజలకు చైతన్యం కలిగించే ప్రయత్నం చేసేది పద్దెనిమిది వందల తొంభై రెండులో హైదరాబాద్లో ఆర్య సమాజం ఏర్పాటై నిర్మాణాత్మక పనులలో కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడానికి ప్రజల అభిప్రాయ సమీకరణకు సామాజిక మత సంబంధ చైతన్యానికి దోహదపడింది హైదరాబాద్లో జాతీయ ఉద్యమానికి అనేక మంది నాయకులను ఆర్య సమాజం అందించింది హైదరాబాద్ రాష్ట్రంలో ఫ్యూడల్ వ్యవస్థ నిజాంలు ప్రారంభంలో మొఘల్ చక్రవర్తుల క్రింద ప్రాంతీయ గవర్నర్లుగా ఉండేవారు వంశపారపర్యంగా కొనసాగే జాగిరిదారులు వీరు చిన్న చిన్న రాజుల సహాయంతో పాలన సాగేది డజన్ల కొద్దీ వందలగొద్దీ గ్రామాలు ఈ జాగీర్దారుల నియంత్రణలో ఉండేది వారు తమ ఇష్టానుసారం పనులను విధించేవారు ప్రజలపై భారాలను మోపేవారు రాజ్యంలో మిగిలిన ప్రాంతాన్ని దొరల సహాయంతో నిజాములు నేరుగా పాలించేవారు రాజులు వాళ్ల వంశస్థులు అన్ని వనరులను నియంత్రిస్తూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా పాలన జరపాలని నిజాం ప్రభువులు భావించేవారు అందుకే స్థానిక సంస్థలను కానీ శాసనసభలో వంటి ప్రజాస్వామిక పోకడలను కానీ అక్కడ అనుమతించేవారు కాదు కాంగ్రెస్ నేతృత్వంలోని జాతీయ ఉద్యమాన్ని వ్యతిరేకించడంతో పాటు రాష్ట్రంలో వారి రాజకీయ కార్యకలాపాలను నిషేధిస్తూ ఫర్మానాలు జారీ చేశారు భాషా మతం హైదరాబాద్ను పాలించిన నిజాం వంశస్థులు ముస్లిం డెక్కని ఉర్దూ భాషలను మాట్లాడేవారు రాజ్యంలో అధిక శాతం ప్రజలైన హిందువులు తెలుగు కన్నడ మరాఠీ మాట్లాడేవారు కానీ అధికార భాషగా మాత్రం ఉర్దూ ఉండేది పైగా ఉన్నతాధికారులలో తొంభై శాతానికి పైగా ముస్లింలు ఉండేవారు ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు బోధన మాధ్యమంగా ఉర్దూ ఉండేది సాంకేతిక పుస్తకాలు సైతం ఉర్దూలోకి తర్జుమా చేయబడేవి నిజాం వ్యతిరేక భావనలకు ప్రైవేటు కేంద్రాలుగా పాఠశాలలు తయారవుతున్నాయి అన్న అనుమానంతో నిజాం ప్రభువులు పాఠశాలను నెలకొల్పడంపై అశ్రద్ధను కనబరిచారు తెలుగు మాధ్యమంగా ప్రైవేట్ పాఠశాలలను స్థాపించడాన్ని వారు వ్యతిరేకించారు ఆ విద్యార్థులకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రవేశం నిరాకరించబడేది తత్ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఒకటి నాటికి రాష్ట్రంలో విద్యావంతులు తొమ్మిది పాయింట్ మూడు శాతం మాత్రమే మహిళలు అయితే నాలుగు పాయింట్ మూడు శాతం మాత్రమే ఇదే సందర్భంలో అటు ట్రావెన్ కోర్ రాజ్యంలో నలభై ఏడు పాయింట్ ఏడు శాతం బరోడాలో ఇరవై మూడు శాతం మైసూరు రాజ్యంలో పన్నెండు పాయింట్ రెండు శాతం అక్షరాస్యత ఉండేది ఆంధ్ర జనసంఘం ఇరవయవ శతాబ్దంలో పెద్ద ఎత్తున తెలుగు పుస్తకాల ముద్రితం కావడంతో పాటు పట్టణాలు గ్రామాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి పంతొమ్మిది వందల పదిలో హైదరాబాద్లో కొమర్రాజు లక్ష్మణరావు నాయని వెంకట రంగారావు రావిచెట్టు రంగారావు శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయం స్థాపించారు అది ఈనాటికి పనిచేస్తుండడం విశేషం హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు వివక్షతకు గురయ్యేది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో హైదరాబాద్లోని వివేకవర్ధిని కళాశాలలో ఇంగ్లీష్ లేదా ఉర్దూలో కాక ఒక వ్యక్తి తెలుగులో తీర్మానాన్ని ప్రవేశపెట్టినందుకు చాలా అవమానింపబడ్డాడు ఈ ఘటన తెలుగుకి సరి అయిన స్థానం గౌరవం దొరికేలా పోరాటం చేయడానికి నాంది పలికింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మాడపాటి హనుమంతరావు మరికొంతమందితో కలిసి ఆంధ్ర జనసంఘాన్ని ఏర్పాటు చేశారు గ్రంథాలయాలు పఠన గదులు ఏర్పాటు చేయడం విద్యార్థులను పండితులను ప్రోత్సహించడం తెలుగు రాతప్రతులను సేకరించడం తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించడం దీని ఉద్దేశాలు వీరు చిన్న చిన్న పుస్తకాలను ముద్రించి గ్రంథాలయాలను నెలకొల్పడానికి గ్రామాలలో సమావేశాలు నిర్వహించేవారు ఈ పుస్తకాలు చిన్న చిన్న వ్యాపారస్తులు రైతులు కూలీలు ఎదుర్కొనే సమస్యలను గురించి ఉండేవి జనసంఘం ద్వారా సుమారు నాలుగు వేల పాఠశాలలో ప్రారంభించినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా చాలా వరకు మూసివేయాల్సి వచ్చింది అయినా మహిళలు విద్యార్థులు గాయకులు వంటి అనేక మంది ప్రజలు చేరడంతో జనసంఘం విస్తరించింది ఆంధ్ర మహాసభ వివిధ వర్గాల నాయకులు ఒక పెద్ద సంఘంగా ఏర్పడాలి అనుకోవడంతో పంతొమ్మిది వందల ముప్పైలో ఆంధ్ర మహాసభ ఏఎంఎస్ ఏర్పాటు చేయబడినది దాని వ్యవస్థాపకులలో మాడపాటి హనుమంతరావు రావి నారాయణరెడ్డి ప్రముఖులు ఈ సభ తొలి ఉద్దేశం విద్య సౌకర్యాలను విస్తృతపరచడం పాఠశాలలు ఏర్పాటు చేయమని ప్రజల సమస్యలను పరిష్కరించమని కోరుతూ ప్రభుత్వానికి వినతి పత్రాలు విజ్ఞాపనలు అందించడం పంతొమ్మిది వందల ముప్పై జరిగిన వార్షిక సమావేశంలో ప్రభుత్వాన్ని దిగువ కోరికలను కోరడం జరిగింది ఒకటి నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలి రెండు మాతృభాష తెలుగులో విద్యాబోధన జరగాలి మూడు జాగీర్ ప్రాంతాలలో ప్రజల చట్టబద్ధ హక్కులకు రక్షణ కల్పించాలి నాలుగు బాల్య వివాహాలను నిరోధించాలి ఐదు స్థానిక ప్రజాప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి ఆరు అంటరానితరం నిషేధించాలి అంటరాని వాళ్లకు సమాజంలో గౌరవప్రదమైన స్థానం కల్పించాలి ఆంధ్ర మహాసభ ఉద్దేశాలలో విద్యాపరమై సామాజిక సంస్కరణలు రెండూ కలిసి ఉండడం గమనించవచ్చు మారుమూల గ్రామాలలో సైతం గ్రంథాలయాలు సాంస్కృతిక కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి రైతులు కార్మికులు ఈ కేంద్రాలకు చదువు నేర్చుకోవడానికి దినపత్రిక చదువుతుంటే వినడానికి దేశ పరిస్థితులను గురించి నిజాం ప్రభుత్వంతో దొరలతో తమ సమస్యల గురించి చర్చించడానికి వచ్చేవారు ఇక రాత్రి పాఠశాలలు చర్చా కార్యక్రమాలు నిర్వహించేవారు కందుకూరి వీరేశలింగం వంటి సామాజిక సంస్కర్తలు గాంధీ నెహ్రూ వంటి జాతీయ నాయకులు రాసిన పుస్తకాలను ప్రజలు చదివేవారు కొత్త పుస్తకాలను సైతం స్థానిక సమస్యలపై రాసేవారు గోల్కొండ పత్రిక సంపాదకుడిగా సురవరం ప్రతాపరెడ్డి ప్రజలలో జాతీయతా భావాలను రగిల్చాడు హైదరాబాద్ రాష్ట్ర పోరాడిన వారిలో కాళ్ళోజి నారాయణరావు దాసరథి కృష్ణమాచార్య దాసరథి రంగాచార్యులు వంటి సాహితీ దిగ్గజాలు ఉన్నారు ఉద్యమంలో ప్రజలు అధిక సంఖ్యలో చేరుతూ తమ సమస్యలను ఆంధ్ర మహాసభ పరిష్కరిస్తుందని ఆశించారు నూతన విప్లవాత్మక ఆలోచనలకు ఈ కేంద్రాలు పునాదిగా మారుతున్నాయని గ్రహించిన నిజాం ప్రభుత్వం వీటిని వేధింపులకు గురి చేయడం ప్రారంభించింది పంతొమ్మిది వందల నలభై నాటికి చాలామంది కమ్యూనిస్టులు ఈ ఆంధ్ర మహాసభలో చేరడం జరిగింది వెట్టిని అంతం చేయడం భూ సంస్కరణలు దొరల దోపిడీ వంటి ప్రజల సమస్యలను చేపట్టాలని వాళ్ళు పట్టుబట్టారు అయితే పాతదరం నాయకులు మాత్రం దీన్ని విద్యా సాహితీ వేదికగానే కొనసాగించాలని భావించారు అనతి కాలంలోనే విప్లవ వర్గాలు నాయకత్వంలోకి వచ్చి రైతాంగ ఉద్యమాన్ని మొదలుపెట్టాయి హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ దాదాపు బ్రిటిష్ పాలన ఉన్న ప్రాంతాలతో మాత్రమే పనిచేసేది వివిధ రాజ్యాలలో కాంగ్రెస్ పనిచేయకపోవడం మూలంగా అక్కడ ప్రజలు అణిచివేతకు అన్యాయాలకు గురయ్యేవారు ఇటువంటి రాజ్యాలలో జాతీయవాదులు రాష్ట్ర కాంగ్రెస్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా ప్రజాస్వామిక హక్కులు సంస్కరణలు ప్రాతినిధ్యం వంటి వాటి కోసం పోరాడేవారు హైదరాబాద్లో జాతీయవాదానికి పెరుగుతున్న ఆదరణను చూసి నిజాం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జాతీయతా గీతమైన వందే మాత్రం నిషేధించారు దీనితో పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది పాఠశాలలు కళాశాలల విద్యార్థులు వందే మాతరం అని ఆలపిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు నిజాం ప్రభుత్వం పలు కళాశాలను మూసివేయగా విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదువులు కొనసాగించారు రాష్ట్రంలో యువత స్పందన చూసి హైదరాబాద్లోని జాతీయతావాదులు స్ఫూర్తి పొంది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ని ఏర్పాటు చేశారు దాని ముఖ్య నాయకులలో స్వామి రామానంద తీర్థ ఒకరు వీరితో పాటు బి రామకిషన్ రావు జమలాపురం కేశవరావు కేవీ రంగారెడ్డి జేవి నరసింహరావు వంటి యువ నాయకులు కూడా భాగమయ్యారు యువ కాంగ్రెస్ నాయకుడైన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు మరొక నాయకుడు శ్రీ పివి నరసింహారావు దేశానికి ప్రధానమంత్రి అయ్యారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రజలకు ప్రాథమిక హక్కులు కల్పించాలని వాక్ సంఘ పత్రిక మతపరమైన ఊరేగింపుల స్వాతంత్రాన్ని హరిస్తూ జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కోరింది నిజాం కాకుండా ప్రజలతో ఎన్నుకోబడిన ప్రతినిధులు రాష్ట్రానికి సంబంధించి చట్టాలు చేయాలని కాంగ్రెస్ కోరింది దేశంలో క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టినప్పుడు పంతొమ్మిది వందల నలభై రెండులో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ దానికి అనుగుణంగా సత్యాగ్రహం చేపట్టడంతో పలువురు నాయకులకు నిజాం ప్రభుత్వం నిషేధించి వారిని జైలుపాలు చేసింది పంతొమ్మిది వందల నలభై ఆరులో భారతదేశంతో స్వాతంత్రం ని సిద్ధించబోతోంది అని నిర్ధారణ కావడంతో నిజాం పాలనకు అంతం పలికి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత గణతంత్రంలో విలీనం చేయాలని హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఉద్యమం చేపట్టింది తెలంగాణ సాయుధ పోరాటం పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి యాభై ఒకటి వరకు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచి పటేల్ పట్వారీలు దేశముక్కులు రెవెన్యూ పోలీస్ అధికారులు దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడడానికి నల్గొండ పిల్లల మర్రి కరీంనగర్ వంటి ప్రాంతాలలో రైతు సంఘాలు ఏర్పాటయ్యాయి ఈ ప్రాంతాలలో ఆంధ్ర మహాసభ క్రియాశీలకంగా ఉండి గ్రంథాలయాలు రాత్రి పాఠశాలలు స్థాపించింది ఆంధ్ర మహాసభ కిసాన్ సభలలో పనిచేస్తున్న కమ్యూనిస్టులు పంతొమ్మిది వందల నలభై ఆరులో అంతిమంగా వాటిని చీజెక్కించుకున్నారు వెట్టికి వ్యతిరేకంగా దున్నేవానికి భూమి అంటూ విప్లవాత్మక కార్యక్రమాలను చేపట్టారు ఆ తర్వాత నల్గొండ కరీంనగర్ వరంగల్ జిల్లాల్లో ఆంధ్ర మహాసభ విస్తరించి గ్రామస్థాయి శాఖలను ఏర్పాటు చేసింది ఇవి సంఘంగా పేరు పొందాయి వీటికి కమ్యూనిస్టు పార్టీ కూడా నాయకత్వం ఇచ్చింది మొదట్లో చట్టవిరుద్ధ ఫ్యూడల్ దోపిడీ లేవి విధానాలను వ్యతిరేకిస్తూ వెట్టె నిర్మూలించాలని కోరుతూ రైతాంగం ఉద్యమించింది గ్రామీణ సమాజంలో చిన్న కమతాలు ఉన్న రైతులు భూస్వాములు వృత్తి కులాలు అన్ని వర్గాలను నిజాంకు దొరలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో భాగస్వాములు చేయడానికి ప్రయత్నించారు ఆ రోజులలో భూస్వాములు చిన్న రైతులను తొలగించి వారి భూములను లాక్కొని కౌళ్లకు కొత్తవారికి ఇచ్చేవారు దీన్ని వ్యతిరేకిస్తూ సంఘాలు ఉద్యమం చేశాయి విష్ణు రామచంద్రారెడ్డి అనే జమీందారు చాకలి బల్లమ్మ భూములను లాక్కోవడానికి ప్రయత్నించినప్పుడు సంఘం సమర్థంగా కొట్టింది దీనికి ప్రతీకారంగా జూలై పంతొమ్మిది వందల నలభై ఆరులో కడివెండి అనే గ్రామంలో రైతుల ప్రదర్శనపై జమీందారు కాల్పులు జరుపుగా దొడ్డి కొమ్మరయ్య అమరుడయ్యాడు ఈ ఘటనతో ప్రఖ్యాతిగాంచిన తెలంగాణ సాయుధ పోరాటం రాజుకుంది ఓర్ల వారీగా సంఘాలు ఏర్పాటయ్యాయి దొడ్డి కొమ్మరయ్యను కొనియాడుతూ పాటలు పాడుతూ ప్రజలు ఊరేగింపు నిర్వహించారు ఉద్యమాన్ని హింసాత్మకంగా అణిచివేయడానికి నిజాంధరలు ప్రయత్నించడంతో సంఘం సాయుధ దళాలను నిర్మ నిర్మించసాగింది జమీందారులను పల్లెల నుంచి తరిమి కొట్టి గ్రామ పంచాయతీల ద్వారా ప్రజాపాలన నెలకొల్పారు గ్రామాల రక్షణకు గెరిల్లా దళాలు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి గ్రామ రాజ్య సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి పోరాట సందేశాన్ని ప్రజలలోకి తీసుకెళ్లడానికి బుర్రకథ దళాలు ఏర్పాటై ఊరూరా తిరుగుతూ ప్రజలలో చైతన్యాన్ని నింపాయి సమాంతర ప్రభుత్వాలు ప్రజా కోర్టులను ఏర్పాటు చేయడంతో ఈ సంఘాలు కృషి చేశాయి సంఘం అధీనంలోకి వచ్చిన గ్రామాలలో వెట్టిని నిర్మూలించారు కౌలుదారుల తొలగింపును నిలిపివేశారు కౌలను తగ్గించి వేశారు కూలీల వేతనాలను పెంచారు భూస్వాముల అదనపు భూమిని స్వాధీనం చేసుకుని భూమి లేని వారికి దాన్ని పంచిపెట్టారు పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది నాటికి ఈ ఉద్యమం నిజాం వ్యతిరేక ఫ్యుడలిజం వ్యతిరేక విస్తృత రూపాన్ని సంతరించుకుని హైదరాబాద్ స్వాతంత్ర భారతదేశంలో ఐక్యం చేయాలని కోరసాగింది గ్రామ అధికారుల వడ్డీ వ్యాపారస్తుల దస్తావేజులను ప్రజలు తగలబెట్టారు భూస్వాములు వ్యాపారస్తుల ధాన్యాలను స్వాధీనం చేసుకున్నారు ఉద్యమ పరిధిని పెంచి అన్ని వర్గాలను అందులో కలుపుకోవడానికి ప్రయత్నించారు ఈ ప్రయత్నంలోనే తెలంగాణ ప్రాంతాన్ని తెలుగు మాట్లాడే ఇతర ప్రాంతాలతో కలిపి విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని పోరాడసాగారు నిజాం పాలనను హైదరాబాద్ రాష్ట్రంలో ముస్లింల ఆధిపత్యానికి కాపాడటానికి మతదత్వ ముస్లింలు ఇత్తెహదుల్ ముస్లిమీన్ అనే సంస్థను ఏర్పాటు చేశారు రజాకారుల పేరుతో స్వచ్ఛంద కార్యకర్తల దళాలను ఏర్పాటు చేశారు వీరు రాష్ట్రంలో ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థ కోసం పోరాటం చేస్తున్న ముస్లిం మేధావులపై మొదట దాడులు చేయడం ప్రారంభించారు ఆయుధాలను సమకూర్చుకొని ప్రజాస్వామిక రాజకీయ పార్టీలపై దాడులు చేయడం మత కల్లోలాలు సృష్టించడం రైతు సంఘాలు కమ్యూనిస్టు దళాలపై దాడులు చేయడం వంటివి ప్రారంభించారు వీరికి దొరల భూస్వాముల మద్దతు లభించింది కమ్యూనిస్టుల నేతృత్వంలోని రైతాంగానికి దొరల మద్దతు ఉన్న రజకారులకు మధ్య తీవ్ర పోరాటాలు జరిగాయి భారతదేశం స్వాతంత్రం పొందిన తరువాత హైదరాబాద్ను భారత్ యూనియన్లో విలీనం చేయడం కోసం ఉద్యమించిన రాజకీయ సంస్థలపై రజాకారులు దాడులు చేయడం గ్రామాలపై పడి క్రూరమైన దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం ప్రారంభించారు అనేక గ్రామాలను తగులపెట్టి స్త్రీలను చెరబట్టి సాధారణ ప్రజలలో మానసిక ఆందోళనలను భయాన్ని కల్పించారు వరంగల్ కోటలో జరిగిన ఒక సంఘటనలో జాతీయ పతాకాన్ని ఎగరవేస్తున్న బత్తిని మొగిలయ్యను రజాకర్ల గుంపు పాశవికంగా చంపివేసింది జనగామ గ్రామంలో మతోన్మాదులైన రజాకర్లు విజృంభించి అనేక మందిని కాల్చి చంపారు ఇటువంటి సంఘటనలపై కూడా నిజాం నవాబు జోక్యం చేసుకోకుండా ప్రేక్షక పాత్ర వహించసాగారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వతంత్ర భారతదేశం చర్య తీసుకొని హైదరాబాద్ని తనలో విలీనం చేసుకుంది విలీనం తర్వాత కూడా భూ సంస్కరణలు అమలు చేయడానికి దొరల నుంచి రైతాంగ రక్షణకు తెలంగాణ సాయుధ పోరాటం కొనసాగింది అయితే భారత సైనిక దళాలు ఈ ఉద్యమాన్ని అణచివేయడంతో పంతొమ్మిది వందల యాభై నాటికి ఇది ఆగిపోయింది భారతదేశంలో విలీనం పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం స్వాతంత్రం పొందినప్పుడు అప్పటి నిజాం నవాబు ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ను స్వాతంత్ర రాజ్యంగా ఉంచాలి అని అనుకున్నాడు అయితే సామాన్య ప్రజలు మాత్రం రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయాలని కోరుకున్నారు దీనికోసం రామానంద తీర్థ నాయకత్వంలో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఉద్యమించింది వీరిపై రజాకార్ల దాడులు చేయడంతో ఈ అరాచ అరాచకత్వాలను ముగింపు పలకాలని నిర్ణయించిన భారత ప్రభుత్వం సైనిక దళాలను హైదరాబాద్ మీద పంపించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్లో అంతిమంగా హైదరాబాద్ భారతదేశంలో విలీనమైనది ప్రజాస్వామ్య ప్రక్రియ పూర్తయ్యే వరకు నిజాంను పరిపాలకునిగా కొనసాగమని భారత ప్రభుత్వం ఆదేశించింది ఫ్యూడల్ వ్యవస్థను రద్దు చేసి నిజాం రాజ్యంలో ప్రజాస్వామ్య ప్రక్రియలైన ఎన్నికలకు మొదట పెట్టక తప్పలేదు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమలులోకి రావడంతో నిజాం పాలన అంతమైనది కానీ ఆఖరి నిజాం అయిన ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ రాజ్ ప్రముఖ్ రాష్ట్ర అధిపతిగా కొనసాగారు అయితే భారత ప్రభుత్వం అధికారుల సలహా మేరకు ఆయన నడుచుకోవాల్సి ఉంటుంది పంతొమ్మిది వందల యాభై రెండులో సంవత్సరంలో ఎన్నికలు జరిగిన హైదరాబాద్లో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం ఏర్పడి హైదరాబాద్కు బూర్గుల రామకృష్ణారావు మొదటి ముఖ్యమంత్రి అయ్యారు పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు రాజ ప్రముఖుగా నిజాం కొనసాగాడు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకు కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంతో రాజ్ ప్రముఖ స్థానంలో భారతదేశ అధ్యక్షుడు నియమించిన గవర్నర్ బాధ్యతలు చేపట్టాడు ఆ విధంగా హైదరాబాద్ రాష్ట్రంపై నిజాం పాలన ముగిసింది తెలంగాణ పోరాటంలో మహిళలు నిజాంలు దొరల పాలనలో మహిళలు ఎక్కువగా బాధలకు గురయ్యారు వారు నిత్యం వేధింపబడ్డారు భూస్వాములకు పనిచేయడమే కాకుండా వారిని సందర్శించే అధికారులకు కూడా సేవలు చేయాల్సి వచ్చేది చాలామంది మహిళలు భూస్వాములకు దాసీలుగా నియమించబడేవారు ఇటువంటి మహిళలు ఆంధ్ర మహాసభ నిర్వహించిన రాత్రి పాఠశాలలకు హాజరై సంఘాలలో కమ్యూనిస్టు పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు కొంతమంది మహిళలు ఆయుధాలు పట్టి రజాకారులతో పోరాడారు కొంతమంది పాటలు పాడి ప్రజలను ఉత్తేజపరిచారు మరికొంతమంది డాక్టర్లుగా నర్సులుగా పనిచేశారు ఉద్యమం కోసం ఎన్నో త్యాగాలు చేశారు